పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, కృషి పట్టుదలతో ఏమైనా సాధించవచ్చు అన్న దానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ కొనిదెల చిరంజీవి గారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా చిరంజీవి ప్రయాణం మొదలైంది. తొలినాళ్లలో ప్రతి నాయకుల పాత్రలు కూడా పోషించారు ఆయన. మన ఊరి పాండవులు సినిమాకి గాను తొలి 100 రోజుల జ్ఞాపకను అందుకున్నారు. ఆయన కెరీర్కు తొలి బ్రేక్ పున్నమి నాగు. ఇందులో చిరంజీవి నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పున్నమి నాగు తర్వాత చిరంజీవి విషయంలో ప్రేక్షకుల ధోరణి మారింది అని, ఆ తర్వాత తన సినీ ప్రయాణం ఎంత ఎత్తుకు ఎదిగిందో, ఎన్ని సంచలనాలు సృష్టించాయో మనందరికీ తెలుసు. ఆయన రికార్డులు రివార్డులు కొత్తేమీ కాదు. 1999 నుంచి 2000 గాను అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా మెగాస్టార్ గారికి కేంద్ర ప్రభుత్వం నుంచి సామ్రాన్ అవార్డు లభించింది. ఆ తర్వాత 2006లో అప్పుడు ఉన్న రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు పొందారు. దాని తర్వాత 3 నంది అవార్డులు, 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డులు వహించారు. అంతేకాకుండా తనకున్న మానవత్వాన్ని చిరంజీవి గారు సమాజ సేవ రూపంలో చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ పెట్టి ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపిన గొప్ప వ్యక్తిగా నిలిచారు. 2006లో చిరంజీవికి చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణం అందుకున్న 18 సంవత్సరాల తర్వాత 2024లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. పద్మవిభూషణ్ వచ్చినందుకు గాను చిరంజీవి గారు మాట్లాడుతూ, ఈ 45 సంవత్సరాల సినీ రంగ ప్రవేశానికి సహకరించిన నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా తోటి నటీ నటులకు, ముఖ్యంగా ఎల్లవేళల నా వెంట ఉండే నా అభిమానులకు మరియు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. I became speechless. I'm really overwhelmed. I'm humbled and grateful for this honor. It's only the unconditional and invaluable love of the people, audiences, my fans, my blood brothers and blood sisters that allowed me to reach here. I owe my life and this moment to you. I always try to express my gratitude in ways that I can, though I know I can never do enough. On screen, the last 45 years of my film career, I have tried to entertain you to the best of my abilities. And off screen, I try to help the needy by taking up relevant social and humanitarian causes from time to time. I have done so little, and yet you have given me such a great recognition and honor. I always remain indebted to you for your love and support. On this occasion, I would like to thank the Government of India and the Honorable Prime Minister Sri Narendra Modi ji for bestowing on me this coveted Padma Vibhushan. Thank you. Thank you one and all. Jai Hind.